నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులు పండగ వస్తున్నట్లే ఫీల్ అవుతారు. ఇక ఆ సినిమాకి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది సెన్సేషన్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం అటువంటి ఘటనే మరొకటి ఉత్పన్నమైంది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు మలినేని గోపీచంద్ ఒక చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షనిజం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ బాలయ్య కెరీర్లో 107వ చిత్రం కావడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇప్పటి వరకు టైటిల్ ని ఖరారు చేయలేదు. గత కొద్ది కాలంగా ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ హంట్ పేరుతో టీజర్ ను చిత్ర యూనిట్ సభ్యులు రిలీజ్ చేశారు. టీజర్ ఇలా వదిలి వదలగానే అలా దూసుకుపోతుంది. టీజర్ విడుదలైన ఒక్క రోజులోనే 1 కోటికి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం. అంతేకాకుండా ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతుంది. మూవీలో బాలయ్య లుక్ మంచి మార్కులు కొట్టేగా లుక్కి తగ్గట్టు పవర్ఫుల్ డైలాగ్స్, ఆపై భారీ యాక్షన్ సీన్స్తో కట్ చేసిన ఈ టీజర్ చాలా మందికి వెంటనే కనెక్ట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా అలరించబోతుంది. ఇక ప్రతి నాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలు చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి టీజర్కే ఇటువంటి రెస్పాన్స్ వస్తుంటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనే ప్రశ్నలు బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి.